అదే పరిపాలన గురించి ఇప్పుడు రెండేళ్ళే కదా అయింది, అవకాశం ఇచ్చారు మన వాళ్ళు. అది మేము టీడీపీ కార్యకర్తలమైనా సరే మేము ఆ రకంగా ఆయన మీద విమర్శించాం, మేమేం మాట్లాడలా. జనాలు ఇచ్చారు ఆయనకు అవకాశం, ఆ అవకాశాన్ని ఆయన నిలబెట్టుకుంటాడా లేకపోతే ఏంటి అనేది వాళ్ళు చూడాలి. మా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు, బ్రహ్మాండంగా చేశారు. వైఎస్ఆర్ కాలనీ మాది, వైఎస్ఆర్ కాలనీలో పేదవాళ్ళండి. వాళ్ళ నాన్నగారు కట్టించిన అప్పుడు అలా నాన్నగారు సీఎం గారు ఉన్నప్పుడు కట్టించిన అపార్ట్మెంట్లు అవి. ఈరోజు అసలు కొన్ని వందల మంది పొద్దున్న సాయంత్రం వెళ్ళి కూలీలు లేక భోజనాలు లేక ఇబ్బందులు పడేవాళ్ళు అసలు వెళ్ళి అంత ఆపీతిగా వెళ్ళి భోంచేసి వచ్చేవారు. చంద్రబాబు నాయుడుకి నమస్కారం పెట్టారు. అదే ఈరోజు ఎన్ని రోజులైంది, ఇప్పుడు 3 నెలలు 2 నెలలు ఆ భోజనం ఆపేసి పేద పెదలు అల్లాడిపోతుంటారు. ఎందుకంటే నేను వాళ్ళలోనే, నేను ఒక్కడిని పెదల్లో నేను ఒక్కడిని కాబట్టి అలాగా స్పందించి సీఎం గారు కొంచెం ఫాస్ట్గా ఆలోచించి అలాంటి కార్యక్రమం ఏదైనా చేస్తే బాగుంటుంది. అంతేగాని వాళ్ళు మిద్దులు అడగలేదు, ఆస్తులు అడగలేదు, ఏం అనలేదు. అన్నం పెట్టమని అడిగేటప్పుడు దాన్ని తప్పే ఉంది సార్, ఎవరైనా పెడతారు. ఇప్పుడు రూపాయి ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మవారి గుడి దగ్గర అవనాయి, శివాలయం దగ్గర అవనాయి. చాలామంది అన్నదానం టికెట్లు టోకెన్లు కొట్టేసి మా సహకారులు చాలామంది టోకెన్లు. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళండి, 1 గంట అయింది కదా. మీరు కంపల్సరిగా అమ్మవారి ఇంద్రకీలాద్రి మధ్యలో సొరంగం ఉంది, ఆ సొరంగం దగ్గరికి వెళ్ళండి. ప్యాకింగ్ చేసి మరి ఇస్తారు, దేనికి ఇస్తారండి, పుణ్యమైనే కదా. అలాంటి పుణ్య కార్యక్రమాన్ని తీసేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అమ్మఒడి పథకం అనేది ఏంటి, సీఎం గారు చెప్పారు అమ్మఒడి పథకం అని చెప్పేసి. పాఠశాలకు అనేది అయితే ఒక పాఠశాలకు అనేది అయితే కరెక్ట్ కాదు. ప్రతి పేదవాడి 10 పిల్లలకి మీరు ఎవరికైనా సరే ఏ స్కూల్లోనే చదివించుకోండి, 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి సీఎం గారు అన్నారు. ఆయన మాట నిలబెట్టుకుంటే గౌరవం సూపర్ సీఎం అవుతాడు. ఆయన తిరగలేదు అసలు. ఒకే సబ్జెక్టు మీద పాఠశాల గవర్నమెంట్ పాఠశాల మీద వెళ్తే లేం రాదు ఆయనకి. నువ్వు వస్తమేది అది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.